అనేక మంది జీవితాల్లో ఈ ప్రశ్న ఎక్కువగా రెజనేట్ అవుతూ ఉందండి. ఈ మధ్యకాలంలో నేను మాట్లాడుతున్న చాలామందికి ఇదే ప్రశ్నలు, ఏంటి ప్రశ్న అనేటప్పుడు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, నేను దేవుని చిత్తంలోనే జీవిస్తున్నాను కదా, నేను దేవుని దగ్గర వాగ్దానం తీసుకుని చేస్తున్నాను కదా, నేను దేవుడు చెప్పిందే చేస్తున్నాను కదా, దేవుడు వెళ్ళమన్న రీతిగానే వెళ్తున్నాను, దేవుడు ప్రారంభించమన్న రీతిగానే ప్రారంభిస్తున్నాను, దేవుడు చెప్పిన వివాహాన్నే చేసుకుంటున్నాను, దేవుడి చిత్తం అని నేను ముందుకెళ్ళినప్పుడు వై దిస్ ఫెయిల్యూర్, వై దిస్ లాస్, ఇందుకు ఈ నష్టం ఎందుకు, ఈ కొదువు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఇందుకు దేవుని చిత్తం కాదనా, లేకపోతే దేవుని చిత్తంలో ఉండవనా? ఈరోజు చాలామందికి వారి జీవితంలో జరిగే పరిస్థితుల్లో ది థింగ్ ఇట్స్ ఓన్లీ దెమ్ అండ్ గాడ్. నో, ఎవరితైతే ఈ లోకంలో మనం కలిసి జీవిస్తున్నామో వారితో కూడా సంబంధం ఉంది. భార్య భర్తలు అన్నప్పుడు భార్య నిర్ణయం మాత్రమే కాదు, భర్త నిర్ణయం మాత్రమే కాదు, భర్త నిర్ణయం, భర్త భార్య నిర్ణయం, భార్య ఇద్దరు దేవునికి అంగీకారంగా ఉంటే మాత్రమే అక్కడ కార్యం జరుగుతుంది. కుటుంబంలో కూడా అంతే, వ్యక్తిగత జీవితంలో కూడా అంతే, ఒక వ్యాపార స్థలంలో కూడా అంతే. యూ అండ్ యువర్ బిజినెస్ పార్ట్నర్ బోత్ హ్యావ్ టు అలైన్. నీవు మంచి వ్యక్తివి కాబట్టి, నీవు దేవుని బిడ్డవి కాబట్టి నీ పార్ట్నర్ సరిలేకపోతే నీకు ఆశీర్వాదం ఉంటుంది అనే పాయింట్ కాదు, దట్ ఈస్ నాట్ పాసిబుల్. నీ జీవితంలో కూడా, నీ కెరియర్లో కూడా, నువ్వు చేసే నిర్ణయాల్లో కూడా యువర్ పార్ట్నర్ అండ్ ద పీపుల్ అరౌండ్ యూ మ్యాటర్స్ ద మోస్ట్. చాలామంది అడిగే ప్రశ్నలకి జవాబు ఏమొస్తారంటే, యూజువల్గా, అమ్మా నీ జీవితంలో ఎందుకు ఇలాంటి కార్యం జరిగింది అంటే, నీవు బాగానే ఉన్నావు, నువ్వు ప్రార్థనా పరులాలవే, నువ్వు దేవునికి నమ్మకంగానే ఉన్నావు, దేవుని చిత్తంలోనే ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నావు. కానీ ఆ వ్యక్తి ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్న వ్యక్తి ఈరోజు దేవునికి విరోధంగా ఉన్నాడు, కాబట్టి నీవు దేవుని చిత్తంలోనే ఉన్నావు కానీ ఆ వ్యక్తి దేవుని చిత్తంలో లేడు. నీవు దేవునికి అంగీకారంగా ఉన్నావు కానీ ఆ వ్యక్తి దేవునికి అంగీకారంగా లేడు. బికాస్ హీఈస్ నాట్ రైట్. దేవుడు ఉద్దేశించిన కార్యాలు జరుగుతుంది. మన అనేక సార్లు నాకే ఎందుకు ఇట్లా అవ్వాలి, నాకే ఎందుకు జరగాలి, నా జీవితం ఎందుకు ఇలాగా, నాకే ఎందుకు ఈ ఫెయిల్యూర్, లేకపోతే మనం అనుకున్న ప్రతిసారి అనుకుంటాము, దేవా నీ చిత్తంలో చేస్తాను కాబట్టి నాకు ఇంకే ఏ ఓటం ఉండదు, అయినప్పుడు నాకే ఎందుకు. యూ సీ దిస్ ఇస్ డిస్కరేజ్మెంట్. ప్రశ్న అనేక సార్లు అపవాది పుట్టిస్తూ ఉంటాడండి. నీ పరిస్థితి ఇంతే, నీ జీవితం ఇంతే, నీ గతి ఇంతే, నువ్వు ఇంతే, ఇలాంటి తలంపులు ఎవరికైనా కలుగుతున్నాయా? దేవుడు చెప్తున్నాడు, నింపుకో, నింపుకో, నీ కొమ్ముని నింపుకో. దేవుని వాక్యంలో ఆ రీతికి జరిగిన వ్యక్తి ఉన్నాడా అన్నదప్పుడు, ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి, చాలా గొప్ప వ్యక్తి. అనేక మంది సాక్షులు ఉన్నారు చెప్తానికి ఏదైనా ఒక ఉదాహరణకి, కానీ ఈ వ్యక్తిలో, ఈ వ్యక్తి జీవితాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అల్టిమేట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఈ విషయంలో. ఎందుకంటే చిన్ననాటి నుండి దేవునికి సమర్పించిన వ్యక్తి, చిన్ననాటి నుండి దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి, చిన్ననాటిలోనే తల్లి పాలు విడిచిన వెంటనే దేవుని ఆలయంలోకి తీసుకొచ్చి పెట్టింది ఎవరా బిడ్డ? సమూయేలు. సమూయేలు ఏలీ దగ్గర పరిచర్య, దేవుని ముందు పరిచర్య చేస్తూ వచ్చాడు. దేవుని దగ్గర, దేవుని ముందు, దేవుని ఏలీ ముందు దేవునికి పరిచర్య చేస్తూ వచ్చాడు. ఏలీ ముందు దేవుని దగ్గర, దేవుని ముందు ఏలికి, ఏలీ ముందు దేవునికి, ఇద్దరికి. ఇట్ ఈస్ లైక్ సర్వింగ్ టు గాడ్ బిఫోర్ ఎలీ. ఇలా మనం చూస్తాము, గొప్ప యాజకుడి దగ్గర ఈ బాలుడు ఎదిగాడు. ఆ బాలుడి జీవితం చిన్ననాటి నుండి ఆలయంలోనే ఎదిగాడు, గొప్ప ప్రవక్తగా మారాడు, గొప్ప వ్యక్తిగా మారాడు, యాజకుడిగా మారాడు. అండ్ హియర్ ఇస్ ఈ ద గ్రేటెస్ట్ మ్యాన్ హూ హ్యాడ్ అథారిటీ అనేటప్పుడు ఈయన ఉంటాడు. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా వ్యర్థంగా కింద పడలేదంట, వ్యర్థంగా ఒక్క మాట కూడా పోలేదంట. తన జీవిత కాలంలో తన పలికిన ప్రతి మాట హ్యాడ్ పవర్. వాట్ ఎ లైఫ్! అనుకుని చూడండి, మీ జీవిత కాలంలో మీరు పలికే ప్రతి మాట అధికారంతో కూడింది, మీరు మాట్లాడిన ప్రతి మాట అధికారంతో కూడింది అన్నప్పుడు ఆ మాట క్రియ కార్యము జరగగలిగింది. వాట్ ఎ లైఫ్! ఏ మాత్రం తప్పు లేదు. దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి, దేవుని కొరకు జీవించిన వ్యక్తి, దేవుని యాజకుడిగా, దేవుని స్పోక్స్ మెన్గా పిలవబడిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి సమూయేలు. కానీ సమూయేలు జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆయన జీవితంలో కూడా
బాధ అంటూ కలిగిందా? వేదన అంటూ కలిగిందా? ఏడవలసిన అవసరం వచ్చిందా? ఒకరోజు రెండు రోజులు ఏడుపు కాదు, కాలాలు కాలాలు, సీజన్స్ హి హాడ్ టు క్రై. వై సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, అంత గొప్ప దైవజనుడైన సమూయేలు ఏడవలసిన అవసరం ఏంటి? ఈరోజు మనం కూడా కొన్ని విషయాలు ఏడుస్తూ మనకు అర్థం కాదండి, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. సమూయేలు మూడు సార్లు లేకపోతే ముగ్గురిని అభిషేకించినట్లుగా కనబడుతుంది, ముగ్గురు ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది. అంటే ఆయన అభిషేకించిన విధానం తప్ప ఆయనలో అధికారం లేదా, లేకపోతే దేవుని చిత్తం కాకుండా అభిషేకించాడా? నో. దేవుని నియమం ప్రకారమే, వాక్కు ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే అభిషేకించాడు. బట్ అభిషేకించబడిన వ్యక్తులు ఫెయిల్ అయ్యారు. ద అనాయింటెడ్ లాస్ట్. తప్పు ఎవరిది? సమూయేలుదా? సమూయేలుది కాదు. అభిషేకం పొందుకుని పొందుకున్నట్టుగా జీవించకుండా అభిషేకాన్ని పాడు చేసుకున్నవారు, పోగొట్టుకున్నవారిది తప్పు. ఈరోజు మీరేదో చేస్తారేమో మీ జీవితంలో, మేబీ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు నీడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. కానీ మీరు చేసే పనికి, ఎవరో చేసిన పొరపాటు, ఎవరో చేసే కార్యాన్ని బట్టి మీరు బాధపడుతున్నారేమో, అయ్యో నా పని ఇట్లా అయిపోయింది, నేను చేసింది ఇట్లా అయిపోయింది. దేవుడు మిమ్మల్ని ఎక్కడగడు. మీ పనంతా దేవుడు చెప్పింది చెయ్యాలి, చేయమన్న రీతిగా చేయాలి, హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. ఈరోజు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టక్ ఇన్ లైఫ్ థింకింగ్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్, నా కుటుంబం ఫెయిల్యూర్, నా ఉద్యోగం ఫెయిల్యూర్, నా వ్యాపారం ఫెయిల్యూర్, నా చదువులు ఫెయిల్యూర్, నా కెరియరే ఫెయిల్యూర్. దేవుడు మాట్లాడుతున్నాడండి, యు బెటర్ గెట్ రెడీ, యు బెటర్ గెట్ రెడీ. నువ్వు సిద్ధపడాలి. దేనికి? నీ కొమ్ముని తైలముతో నింపుకోవాలి, కొమ్ముని తైలంతో నింపుకోవాలి.